పెట్రోల్ వేసారా? వేసే అంతే, పోసేరా బుట్టడా? పెట్రోల్ మొత్తం పోసాయి. దీన్ని అంటితే రాజన్నకు మండి పోలా. పోయాడు మొత్తం పోసాయి. వచ్చినాడు, కుమ్మినాడు, పోయినాడు. కష్టపడి బండిని తీసుకొస్తే నువ్వు దాన్ని కాపాడతావా? ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడు రా. ఒరే పొట్టిగా, మా పగ తగలకుండా చేసినావు కదా నువ్వు. ఎదురు చూస్తున్న పగదా? ఇదిగో ఇంత దాకా రాజన్న ఉన్నాడు కాడు, సరిపోయినది జర తగ్గినావు. ఇప్పుడు ఎవడు నిన్ను కాపాడతాడా? ఈడమ్మ బడవా, ఇక్కడ ఉన్నాడు ఈడ. రే సంజయ్, ఎక్కడ ఎత్తగలరా నిన్ను? వీడికేం తల్లలేదు. ఓ పైన ఉందా, అంత ఉందేంట్రా? సర్లే నాకెందుకు. రేయ్ హైవేలో లారీ ఎక్కించి వెళ్ళిపోతావా? ఐస్ క్రీమ్ పొల్ల ఎరుక్కునేవాడు మాదిరి ఉన్నాడు ఈడ, నిన్ను కాపాడడానికి వచ్చిందే. వాడు వచ్చి నన్ను కాపాడడానికి కాదుగా. మరి ఎవరిని కాపాడటానికి? ఎవరి కోసం వచ్చారా? వీడి కోసం అంటే కుమ్మేసేలాగా ఉన్నారు. నీకోసమే? నా కోసమా? నమ్మాడో లేదో చూసావుగా, వాడు వచ్చి నీకోసమే. అయినా అప్పట్లో మీ నాన్న రోజు పట్టణంకి వెళ్ళాడు గుర్తుందా? అవును రా పిల్లగా, ఓ తూరి నేను వస్తానంటే రావద్దనబి నాయనా. అంటే మా పెదనాయన. ఏరా నీకు గుర్తుందా? రే అది నీకెలా గుర్తుంటదరా, నువ్వు ఇంకా పుట్లే కదా. వీడు మళ్ళీ ఏదో చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇప్పటికీ అర్థం కాలేదా వాడెవడో అని? తమ్ముడా. రే నాగార్జున సాగర్ డ్యామ్ కి పెన్నా నదికి ఏమైనా సంబంధం ఉందారా? ఇన్నాళ్ళు ఏడున్నారా? వీడే రెండో వాడు. నిన్న రాత్రి మీ నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు తెలుసా? ఏమన్నా? అమ్మయ్యా, అయినా ఇప్పటికైనా అర్థమైందా మీకు విగ్రహం ఎందుకు కూలిపోయిందో అని? రాజన్న గుద్దినందుకు పండ ఇంత చెప్పకుడు. నీకు అర్థం కాలేదారా? మీ పెద్దయినకైనా రెండో కొడుకుని మీరు సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఆయన మనసు పగిలిపోయింది. పగిలింది విగ్రహం కదా, మనసు పగిలింది అంటాడేటి? అదే పగిలిన విగ్రహాన్ని తన మనసుని సింబాలిక్ గా కంపేర్ చేసి చెప్తున్నా అంతే. ఓ అయినా ఆ విగ్రహం మనోడు గుండెల్లోనే ఉంది. ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆయన్ని చూసుకున్నట్టే. దిస్ ఇస్ యువర్ ప్లేట్ ఆఫ్ బిర్యానీ. ఒరే ఒరే, ఏదో పిచ్చి కజ్జ పెళ్ళిపోతున్నావు ఏంద్రా?
రే, ఊర్లో ఎవడికి బ్రెయిన్ లేదారా? ఏందిరా చూపా? అవును, బండేమో నా చేతిలో ఉంది. అక్కడ రాజన్న ఏమో సీరియస్గా ఫైట్ చేస్తున్నాడు. నేను బండిని తీసుకెళ్ళిపోక తీసుకెళ్ళి రాజన్న చేతిలో పెట్టానండి. అంతేలే, చికెన్ తినేటప్పుడు టేస్ట్ గురించి ఆలోచించాలి కానీ కోడి గురించి ఆలోచించొద్దు. సూపర్ అన్న, నువ్వు మా అన్న బండి తీసుకొచ్చినావు. పిచ్చి జాన. కొందరేమో బండి గుడి కడతారు, కొందరేమో బండిని బలిస్తారు. దేవుడా, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళని? యు ఆర్ గ్రేట్ రే. వాళ్ళ దగ్గర వదిలేవేంట్రా? మనీ రారా, ఈ భూమి మీద నువ్వు వాడినట్టు నన్ను ఎవడూ వాడలేదురా. మనీ, మీ మమ్మీ నేను నీకోసం కానింది అనుకుంటున్నావా? నా కోసం కానిందిరా. దయచేసి ఇంక పొగడబాకురా, నా దగ్గర ప్రాణాలు తప్ప ఇంకేం లేవురా. సరే గాని అసలు అక్కడికి ఎలా వచ్చావురా నువ్వు? ఒరేయ్, ఊరంతా అనుకుంటున్నారు కదరా రాజన్న తెల్లగుండే కుర్రాన్ని కాలర పట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి. ఆ నోటి నుంచి దరిద్రం తప్ప ఇంకేం రాదారా? ఇప్పుడు చూసినా మా మావ నన్ను కొట్టాడు, రాజన్న నా కాలర్ పట్టాడు. ఆ సోదంతా ఆపు, పాయింట్కి రా. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? చెప్పి మీ నాయనకి గుడితోడ మీద ఎంత పుట్టుమచ్చు ఉండేదిరా, నీకు కూడా ఉంది. మరి పిల్లగాడికి మచ్చా చూపించావా? మచ్చా ఒరేయ్, ఎవడైనా తొడంటే మోకాల నుంచి అండ్ర పెడదాం చూస్తారు. ఆ బుర్త కెదవులు తలపై నుంచి వస్తున్నారా? ఏదో నా బాధలు నేను బట్టి తప్పించుకొచ్చానులే. అయినా అప్పటికప్పుడు అంత దరిద్ర స్టోరీ ఎట్ట చెప్పావరా? ఫస్ట్ నుంచి ఎన్ని కథలు విన్నాంరా, ఇదో లెక్క. లేదు మామ, బాగా ఆకలేస్తుందిరా, ఇది కాకుండా ఇంకేమైనా చెప్పేసి వెళ్ళు. బిల్ అన్న, బిల్లు. నీ జీతం ఎంతరా? 4,000 అన్న. రేపటి నుంచి ఇద్దరు పనులు అని చెప్పి మీ ఓనర్కి. హలో, తాతే కోమాలోంచి బయటకు వచ్చారు. ఒక 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంచుతారంట. ఈలోగా నువ్వు రావాలి. 24 గంటల బండితో నీ ముందుంటాను. వస్తున్నా. రే మామ, ఈ టైంలో అవసరం రాజన్న ఇంటికి? రే ప్రియా, ఇప్పుడు దాకా ఏది అడిగినా నేను కాదనలేదు, ఇప్పుడు కూడా అంతే. ఏదైతే అదైంది. ఒకసారి ఆలోచించరా. రే ఏదైతే అదైంది, బండి అయితే తీసుకెళ్తున్నాం. స్టాప్. చాలా సీరియస్ సిచ్యువేషన్, బండి బ్రేక్ డౌన్ అయింది, ఇంకో అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది. ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్లీ ఆ ఊర్లో రాజన్న అనే వ్యక్తికి 10 నిమిషాల ముందు హార్ట్అటాక్ వచ్చింది. అర్జెంట్గా వెళ్ళాలా? కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. సరే పదండి, 1 మినిట్ ప్లీజ్. రే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను డ్రాప్ చేసి వచ్చేస్తా. సరే జాగ్రత్త. పదండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్. నాకు ప్రాణం ఉన్నంత వరకు దాన్ని నువ్వు తీసుకెళ్ళావు.